అని మీరు ఒక మహిళా సర్పంచ్గా పాపం మీరు ఎవరికి చెప్పుకోలేక కనీసం ప్రవీణ్ గారికి కదా అన్న ఇప్పుడు చెప్పుకోగలిగారు ఈ బాధ అంతా? ఆయనకి నేను ప్రతిదీ షేర్ చేసిన సార్, ఎందుకంటే రాజకీయాలు అంటే ఇప్పుడు వాస్తవానికి నిజం చెప్పాలంటే వాస్తవం మాట్లాడాలంటే నాకు 70% నాకు రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆయనకు 100% రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకు చెప్పుకుంటే నాకు ఎట్లా, ఆయనకు ఎట్లా తెలుస్తుంది నేను ఎదుర్కొనే సమస్యలు? ఇప్పుడు వారు ఎవరైనా వస్తారు రా అంటారు, నేను పోవాలి, పోకుంటే ఎందుకు రావాను, ఆయనే ఎందుకు నేను రాను అని గొడవే హోదాలో ఉన్నాం. అందుకే ఆయనకు ప్రతిదీ తెలియాలని నేను ప్రతిదీ చెప్తా, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎందుకు బాధపడాలి, నాతో పాటు నా సుఖము నా బాధ నా కష్టం ఆయన కూడా పంచుకోవాలి, పంచుకునే బాధ్యత ఉంది. ప్రతి భార్యకైనా ప్రతి భర్తకైనా కూడా నాకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటా, నాకు సుఖం వచ్చినప్పుడు చెప్పుకుంటా, నా బాధ నేనే దిగమింగుకొని నా సుఖాన్ని నేనే భరించుతా అంటే కాదు. అది భార్య భర్తలు అంటే ఏంటి, పార్వతి పరమేశ్వరుడు ఉన్నారు, పార్వతిలో పరమేశ్వర శంకరుడిలో పార్వతి సగ భాగం కదా, ఆయన శరీరంలోనే సగ భాగం అయినప్పుడు వివాహం చేసుకున్నప్పుడు మేము కూడా అంతే. కాబట్టి ప్రతిదీ ఆయనకు తెలిసి ఉండాలి, నా భార్య ఎలా బాధపడుతుంది, ఎందుకు బాధపడుతుంది, రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఎదుర్కొంటుంది అనేది చెప్పి, దాన్ని బట్టి వారు కూడా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలా మాట్లాడాలా అన్నా, లేదంటే వాళ్ళకి ఏదన్నా ఇట్లా కాదు అని చెప్పడానికి అయినా ఏమైనా సిద్ధంగా ఉంటాడేమో అనే ఒక ఆలోచనతో ప్రతిదీ షేర్ చేసుకున్నాను సార్. ఏది దాచలేదు, నా పెళ్ళైన దగ్గర నుండి నేను ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి, నా పిల్లలు కూడా 12, నా కొడుకుకి ఇప్పుడు 13, నా బిడ్డకి ఇప్పుడు 12, అతని దగ్గర ఏది దాచలేదు. ఏది జరిగినా కూడా నా లైఫ్లో ఇది జరిగింది, ఇది ఉంది, ఇంకో ఇది పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలా జరుగుతుంది, ఇట్లా ఉందని ప్రతిదీ షేర్ చేసుకున్నాను సార్. ఓకే ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు ఇప్పుడు మేడంకి ఇలా జరుగుతున్నప్పుడు ఒక భర్తగా మీరు రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అయ్యారు, సో ఏంటి అసలు ఫస్ట్ ఆవిడ ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అలా చెప్పడం కాదు, నేను చెవులారు విన్నాను కదా, వాళ్ళు ఫోన్ చేసింది కూడా. అవునా, ఫోన్ కాల్స్ కూడా. ఒకటి ఏంటంటే, ఒక రెండు రకాలుగా, ఒకటి ఒకటేమో వ్యక్తిగతంగా నాకు సమస్య ఎదురవుతుంది. అవును, మా ఇద్దరు భార్య భర్తలు, ఎస్, నా భార్యకు వ్యక్తిగతంగా వేధింపులు వస్తున్నాయి. వేధింపులను వ్యక్తిగా నేను బతుకు అంటే వ్యక్తిగత జీవిస్తూ ఉంటే కుటుంబ వర్గ పరిమితం అంటే నేను వెంటనే ఖండించేవాడిని, వెంటనే అటాక్ చేసేవాడిని, ఏదో చేసేవాడిని సార్. కానీ నేను ఎందుకు బ్యాలెన్సింగ్ అంటే గత 2022 నుండి మాకు స్టార్ట్ అయినాయి మరి ఫోన్ కాల్స్ ద్వారా, డైరెక్ట్ బయట కలిసినప్పుడు కానీ ఎక్కడ మీటింగ్ పోయినప్పుడు కానీ కొద్దిగా ఇన్సల్ట్గా మాట్లాడడం, లేకపోతే ఫోన్లు చేసి ఏదో లోపరుచుకునే విధంగా మాట్లాడడం, వేధింపులు చేయడం, ఆమె కూడా మనసుకి ఇబ్బంది పడడం జరుగుతుంటే నేను లైవ్లో విన్నా. తర్వాత నేను భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పొచ్చు అని చెప్పి ఎవిడెన్స్ ప్రిపేర్ చేసుకొని సరే చూద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన అంటే, మనము ఇప్పుడు కొత్త సంవత్సరం రాగానే గొడవ పెట్టుకుంటే ఎట్లుంటుంది, సంవత్సరం డిస్టర్బెన్స్ అయితే కొద్దిగా మనం ఓర్చు బాధలు భరించుకోనో, బాధను పక్క పెట్టుకోనో ముందుకెళ్ళాలి. గ్రామానికి సర్పంచ్గా మనల్ని ఒక విద్యావంతులను లేకపోతే గ్రామంలో పనిచేస్తామనో గ్రామ ప్రజలందరూ విశ్వసించి సర్పంచ్గా గెలిపించారు. పార్టీ నుండి కూడా పార్టీ అభ్యర్థి గుర్తించారు, ఎమ్మెల్యే గారు గుర్తించి ఈ అబ్బాయికి నేను మద్దతు ఇస్తున్నా, వీళ్ళకు నా అబ్బాయికి మద్దతు ఇస్తున్నా, ఈమెను గెలిపించాలని చెప్పారు. ఇటు పార్టీ పరంగా ఉన్నాము, ప్లస్ ఇటు గ్రామ సర్పంచ్ ఉన్నాం, రెండు రకాలు ఉన్నాం. ఇప్పుడు ఏముంటుందంటే ఒకసారి అంటే ఒక రైపు ఒక నారాయణకి రెండు వైపులుగా ఉన్నట్టుగా మనం ఏ చేసినా కొంతమంది మంచి అనుకుంటూ కొంత చేయడం అనుకుంటాం. బట్ మన దగ్గర ఉన్నది నిజం అనేది నిజం చూపిస్తుంది. నేను ఏమన్నానంటే, ఆ బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు అనేది శాశ్వతం కాదు, మన గ్రామ అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. ఈ బాధలను పట్టుకొని ఈ గొడవ పెట్టుకొని ఏదో ఫైట్ చేసుకొని ఏదో చేసినాక మనం దానివల్ల సాధించేది ఇప్పుడు ఏం లేదు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతను కాకపోతే ఇంకా వేరే అధికారులు మనకు, మనం డిస్టెన్స్ మెయింటైన్ అవుదాం. ఆయన క్యారెక్టర్ ఉందో మనకు అర్థమైంది, ఆయన ఆలోచన ఏదైనా అర్థమైంది, మనం బిలీవ్ చేస్తున్నాం, మా నాయకుడు మా వాడు మా కులపోడు కాకపోతే నాకు తండ్రి లాగా భావించుకొని మేము అదే మాట మాట్లాడలేదు. అంత కళ్ళకన్నా బిలీవ్ ఉండేది, ఇప్పుడు కాళ్ళు బ్లెస్సింగ్ తీసుకొని మేము బయటకి, ఆయన ఒప్పుడితే ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకుంది. అంటే మనం ఒక సర్పంచ్లో ఆశ నెరవేర్చుకున్నాం కదా, పార్టీ గుర్తిస్తేనే బలమైంది. ఎమ్మెల్యే మనకు దగ్గర ఉంటే పనులు ఎక్కువ చేస్తాము, ఆయనే కదా కాన్స్టిట్యున్సీకి బాస్, రేపు మంచిదైనా నిధులు కావాలన్నా ఏదైనా కూడా అధికారికంగా కానీ ఏ బలమైన మనకు ఎమ్మెల్యే గారితో ఉంటుంది అని మేము దగ్గరగా, నేను చాలా మూవ్ అయినా ఒక తమ్మిన్ లాగా లేదా కొడుకు లాగా చాలా మూవ్ అయ్యి పొగ్రసం చేసేది గ్రామంలో అంతా ఆహ్వానించుకున్నాం. ఎప్పుడైతే నా ఈ మైండ్ డైవర్ట్ అయిందో నేను చిన్న చిన్న మేము డైవర్ట్ పెట్టాం. అప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో నాయకుని దగ్గరికి, ఎమ్మెల్సీ పరమేశ్వరుడు కావచ్చు, కడెన్సీ కావచ్చు, లేదా మినిస్టర్ కావచ్చు, ఫర్దర్ లేకపోతే మనకు ఎన్జిఓస్ ద్వారా కానీ గ్రామంలో వర్క్ చేసే ప్లాన్ ప్రకారంగా సెంట్రల్ కానీ స్టేట్ ఇచ్చే నిధులతో డెవలప్ చేసుకుంటాం కానీ ఆ ప్లాన్ వెళ్ళిపోయినాం. ఈయన డైవర్ట్ చేసుకుంటూ అంటే మొత్తం ఇప్పుడు మనం ఆయన ఎమ్మెల్యేగా పోవడం మనం సర్పంచ్ ఒప్పుకోలేం కదా ఇద్దాం నా. కాబట్టి సంబంధం అంటే ఎమ్మెల్యేగా సర్పంచ్గా ఏదైనా అధికారిక ప్రోగ్రాంలో మనం తప్పక చేయాల్సి వస్తాయి కాబట్టి
ప్రజలు కూడా ఇప్పుడు గొడవ ఏంటంటే నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బట్ మనం వెంటనే యాక్షన్ తీసుకొని ఒకటి కృతజ్ఞత ఉండే బాగా, ఒకటి సర్పంచ్ గా అయినా వంటే అవకాశం ఇచ్చిండు అనే ఒక కృతజ్ఞత ఉండే. ఓకే, ఇంకోటి ఏంది, గ్రామానికి మనం పని చేసిన అవసరం ఉంది బాధ్యత గుర్తొచ్చేది. కాబట్టి ఏమని నేను బాధపడుతుంటే కూడా ఓదార్చుకొని ఒక 1.5 ఇయర్ ట్రావెల్ చేసినాం. 1.5 ఇయర్ ట్రావెల్ చేసినాక మన మైల దినోత్సవం వచ్చే వరకు ఈ మధ్యలో బాగా వేధింపులు అయ్యి గ్రామానికి నిధులు కడిగేయడం, మూలలుగా గ్రామంలో అధికారిక ప్రోగ్రాం ఉన్నా సర్పంచ్ ఉన్నా లేకుండా పనిచేసుకోవడం, పార్టీ పరంగా కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ కార్యక్రమాలు చేసుకుని వేరే టీంను బలపరచడం. అంటే ఇక్కడ ఏంటంటే ఎట్లాగూ మనం రెస్పాన్స్ అవుతలేమని చెప్పి మనిషిని నైతికంగా దెబ్బేసే పనిచేసి, వ్యక్తిగతంగా మనం బెండగాలి కదా, నైతికంగా దెబ్బతీస్తే ఎటు లేక ఏ దిక్కు లేకపోతే మన దిక్కు అనే విధంగా ఉంటుంది కదా. అట్లా సొసైటీలో పేరు చేయడం వీళ్ళు సర్పంచులు ఏమీ ఏం కాదు వీళ్ళు ఏం చేయలేరు అనే విధంగా మమ్మల్ని అంటే ప్రతి ఉన్న ఈకలన్నీ బీకెత్తే అదే పడి ఉంటుంది అన్నట్టుగా ఆ చుట్టూండే మా అధికారులన్నీ తీసి ఉపాయం చేసేది. ఓకే, అంటే మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా మిమ్మల్ని డమ్మీ చేద్దాం ప్లాన్ చేశాడు. డమ్మీ చేసే ప్రయత్నం చేసి డమ్మీగా తీసుకొచ్చాడు. అరే ఇది కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు నీకు యాజ్ ఏ సర్పంచ్గా యాజ్ ఎమ్మెల్యేగా గ్రామానికి ఆహ్వానించి 88 7 శిలాఫలకాలు ఈయన కృషి చేసిన మనల్ని ఎవరు చేయలే, ఒక 1 lakh పెట్టి శిలా 7 శిలాఫలకాలు ఒక దాదాపు ఒక 200-300 మందికి ఇక్కడ భోజనం అదే మా ఇంటికి భోజనం పెట్టి పెద్ద పక్కన ఇచ్చిన అధికార పార్టీలో ఉన్నాం లే మా ఎమ్మెల్యే మా కులపూడి ఎమ్మెల్యే వస్తున్నాడు అది ఒక కుల బలం ఉండదు అంటే అనిపిస్తాయి కదా, అరే మేము ఉండి చేయకపోతే ఎట్లా అని. తర్వాత గ్రామంలో ఒక చిన్న వయసులో సర్పంచ్ వచ్చింది బెటర్ చేయాలి, వచ్చిన అవకాశం బెటర్ ఉపయోగించుకోవాలి, ఫర్దర్ లైఫ్కు యూజ్ అవుతుంది అని చెప్పి ఆ ప్లానింగ్ తోటి పెద్ద ప్రోగ్రామ్ చేసిన. రోజు మనం గ్రామంలో మీకు వెళ్ళినా ప్రోగ్రామ్స్ అవపడతాయి, మనం చేసిన కర్మస్ వస్తాయి, అంత ప్రోగ్రామ్ చేసి అంత ఆహ్వానించుకొని అయినా నచ్చిన విధంగా ఆయనకి కురాటమే కావచ్చు డప్పులే కావచ్చు డీజేలే కావచ్చు లేకపోతే శిలాఫలకాలు కావచ్చు ఫ్లెక్స్ అంగులు ఆర్భాటంగా చేసినాం. ఎందుకంటే మనని మనం చేసుకున్నప్పుడు అదే మా వాడు నాకు చేస్తున్నాడు నేను మౌనికి వెన్నుదన్ను ఉండాలి ఓకే ఈ గ్రామానికి ఏమైనా పనులు ఉండాలంటే నేను ముందు చేయిస్తా అని ఒక నేను నమ్మి అదే చేసినాం. అలాంటి సహకారం లేదు ఈ స్టిల్ నా టుడే వరకు కూడా గతంలో ఫస్ట్ టైం ఈ మహిళా దినోత్సవ రోజు మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు ప్రామిస్ చేసిన 20 lakh ఇవ్వలే, మొన్న ఒక లెటర్ అని పంపించారు అది ఇవ్వాలి, ఈ రోజు వరకు కూడా 1 ఇంటూ కూడా ఆయన ద్వారా ఈ గ్రామాన్ని తిరగాలి. ఏమున్నా సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ ఎమ్మెల్సీలు కలెక్టర్ ఫండ్ పల్లె ప్రగతి ప్లస్ సోషల్ వర్క్స్ ఏమన్నా ఎన్జిఓల ద్వారా లేకపోతే కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లేకపోతే గ్రామంలో ఉన్న కొంతమంది ఉన్నతమైన కుటుంబాల వాళ్ళ దగ్గర లేకపోతే ఎన్ఆర్ఐ ద్వారా వాళ్ళ దగ్గర కొంత ఫండ్ కలెక్ట్ చేసి ప్రోగ్రామ్ చేసిన తప్ప ఒక ఎమ్మెల్సీగా ఆయన సిడిఎఫ్ నిధులను కానీ ఆయన సహకారంతో మాకు గ్రామానికి ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు 2 crore మండలానికి సీసీ రోడ్లు వస్తే కూడా మా గ్రామానికి కడి చేసి పడేయడం, వాళ్ళు మండల లెవెల్లో ఆపి ఉన్న అధికారులు వాళ్ళు కలిసి ఈ గ్రామానికి రోడ్లు పెట్టకపోవడం. నువ్వు ఇక్కడ అనుకుంటారా మాకు 4 పనులు చేయమని వాళ్ళు ముందు పెట్టి పోయి అడిగినప్పుడు ఏపోతే ఎవరు చెప్పుకుంటారు. మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, దయాకర్ గారు 2 crore మంజూరు చేయించింది ఎన్ఆర్జీఎస్ నుండి, మండలానికి 2 crore వస్తే 2 lakh ఊరికి వేయలేరా డివైడ్ చేసినప్పుడు అంతే అది కూడా ఆపేసింది. అంటే ఏంటి ఏంటి ఇప్పుడు రేపు సంక్షేమ కార్యక్రమం ఇప్పుడు స్టిల్ నా మన దళిత బంద్ వచ్చింది ఇన్ఫర్మేషన్ లేదు, నిన్న బీసీ బంద్ వచ్చింది ఇన్ఫర్మేషన్ లేదు, రేపు ఇండ్లు వస్తాయి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు మా దగ్గరికి పేదప్పుడు గ్రామ సర్పంచ్ మాకు అవకాశం ఇస్తే అసలు పర్సన్ ఎవరు పేదవాళ్ళు ఎవరికి పథకం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఏదైనా తీర్మానం చేసో లేదా ఐడెంటిఫై చేసో మా తరఫున మేము అప్పయ్యం కదా, మీరే చూడాల్సింది మీరే కదా గ్రామ పెద్దలు మీరే కదా ఉండలేదు వితౌట్ ఇన్ఫర్మేషన్. అంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఇప్పుడు ఆయనకి ఏ టీం అయితే దగ్గర ఉన్నాడో వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయడం. అంటే ఇక్కడ ఏంది సర్పంచ్ లేకపోతే ఇల్లు రాదు మనకు లేదా పథకం రాదు లేకపోతే పని కాదు ఊరికి ఏం కాదు అనే విధంగా అన్ని రకాలుగా చేసుకుని వచ్చారు అయినా ఓర్చుకున్నాం. బట్ ఆమె ఏంటంటే ఆమెకి ఏంది డూవర్ ఫైట్ ఫైట్ చేయాలంతే, ఏ తలకి పోదు ఎప్పటి నుంచిలో చేస్తా అన్నది ఎప్పుడో నేను బయట పెట్టేస్తా నాకు ఎందుకు భయం ఓనికి ఏదైనా ఉండాలంటే నేనే గ్రామం గురించి మనం లొల్లి పెట్టుకుంటూ కాదు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినాక అప్పుడే అన్నది మన సమస్య మాట్లాడదాం. అంటే మన మహిళ దినోత్సవం రోజు ఆమెకు వచ్చిన వేధింపులు కావచ్చు ఆమె జరిగిన అన్యాయం కావచ్చు ఇట్లా జరుగుతున్నాయి ఈ ఇప్పుడు 1 year గ్రామ సర్పంచ్ బాధ్యత అయిపోతుంది. ఆఫ్టర్ మీ అడిగిన దిక్కే ఉంటుంది, నువ్వు పదవులు ఉన్నప్పుడు అడిగి గ్రామానికి ఏం చేస్తావా నిన్ను నువ్వు కాపాడుకుంటావా పార్టీలో కాపాడతావా ఏం చేస్తావా అనేది మనం ఆన్ డ్యూటీలో కొట్లాడాలి. ఇక 1 year టైం ఈ 1 year టైం అడిగినా కూడా ఇంకా 6 months అయిపోతుంది ఇప్పుడు కూడా ఏం లేదు. అంటే రేపు ప్రజలకు కూడా మేము ఎందుకు అంటే ఒక 2.5 years ఇట్లా ఉరికినాం ఎక్స్ప్రెస్ లాగా పనులలో ఎక్కడ కూడా మండల లెవెల్లో కూడా ఏ రోజు జానకపురం అంటే సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ ఎవరు కూడా ఇట్లా నిల్చొని మీది ఒక పెండింగ్ పని ఉందన్న రిపోర్ట్ రానివ్వలేదు కూడా ఏ రకంగానే స్టేట్ అంటే బిల్లు టైంకు రాని లేట్ కానీ ఏ రకంగానే బట్ మేము పనులు ఆపలే ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని చేయకపోతే ఏదో వస్తే చేస్తాం అనుకుంటే అందే కదా. ఇప్పుడు మధ్యలో మా దురదృష్టమో రాష్ట్ర దురదృష్టమో ప్రజల దృష్టమో కానీ ఒక 2 years కోవిడ్ వల్ల నష్టపోయింది అట్లా ఫైనాన్షియల్గా స్టేట్ మొత్తం వెనక్కి వెళ్ళింది టైంకు నిధులు అందవు అట్లా అని చెప్పి మనం వెళ్ళలేం కదా. కాబట్టి వీలైనంత వరకు ఒక నాకు తెలిసి తక్కువ లెక్కేస్తే ఎంతగానో 1 crore రీచ్ అయినాం
ఈ గ్రామంలో కొంత కోటి రూపాయల వరకు తేగలిగారు. స్థిరాస్తులు కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అవేర్నెస్, శానిటేషన్ కావచ్చు, ఎవ్రీవన్ టోటల్ గా మేము కన్స్ట్రక్షన్స్ ఆల్ వర్క్స్ సీసీ రోడ్స్ అన్ని రఫ్ గా లెక్కేస్తే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల వరకు వచ్చింది ఈ రోజు. ఇప్పుడు దాడుతుంది బట్ తక్కువైతే లేదు. అవే కాకుండా ఇంకా సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు. కరోనా టైం అయితే ఒక 50 రోజులు, దాన్ని ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా, ఒక 50 రోజులు సెకండ్ వేవ్ అప్పుడు అన్న కోసం తమ్ముడు బయటకు వెళ్ళలేదు. కరోనా కోవిడ్ వస్తే అన్న కోసం తమ్ముడు బయటకు రాలే, హెల్ప్ చేయదండి. కానీ మేము గ్రామంలో 50 మందికి వస్తే ఇక్కడే సిబ్బంది పెట్టి 3 బయట పిల్ల పెట్టి గ్రామంలో ఇంటింటికి చందాలు వసూలు చేసి కొంతమందిని అకౌంట్ ద్వారా హెల్పింగ్ తీసుకొని దాదాపు 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేసి 50 రోజులు 50 మంది పేషెంట్కు 3 టైమ్స్ ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్ లంచ్ టిఫిన్ లంచ్ డిన్నర్ 3 టైమ్స్ మంచిగా వాళ్ళకి జ్యూసులు మెడిసిన్స్ డ్రై ఫ్రూట్స్ ఆల్ కలెక్ట్ చేసి ఎవ్రీడే ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి 3 పడుతుంది ప్యాకింగ్ చేయాలి, తీసుకుపోయి ఇంటికాడ పేపర్ రావాలి. ఎవ్రీడే నాన్ వెజ్ మళ్ళా ఎగ్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఉండాలి, చికెన్ మటన్ ఫిష్ ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలి. వాళ్ళకి ఇమ్యూనిటీ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ ఆల్ జ్యూసెస్ మళ్ళీ జ్యూస్ తీసుకుంటే కూడా అది బెటర్. అంటే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే సర్వీస్ చేసినామంటే అదే. ఇక ఆ కష్టకాలంలో ఆ టైంలో హైదరాబాద్కి వెళ్ళి సరుకులు తేవడం, డోనర్స్ ఇస్తే ప్రాజెక్ట్ పోయి తేవడం, అమ్మకుండా పోవడం, సరుకులు తీసుకొచ్చి డోనర్స్ తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి ఇంటికి పంపించడం అంతా ఇక్కడే, అంతా ఇంట్లోంచి చేశారంట. గ్రామ పంచాయతీలో వంట, గ్రామ పంచాయతీలో వంట ప్లస్ ఇక్కడ వంట ఉండి మేము ఇంటికనే మొత్తం బాక్స్ ఉంటాయి కదా మన పార్సల్ ట్రైన్లలో ఇస్తారు అవునండి, అవి బాక్సులు ఎవరు బాక్స్ వాళ్ళు ప్యాకింగ్ చేయాలి, తీసుకుపోయి ఇంటికాడ ఇచ్చేసి రావాలి, పేషెంట్కి ఇచ్చేసి రావాలి. వాళ్ళు ఇట్లా 3 ఉండని 4 ఉండని అంటే ఇట్లా ఇప్పుడు చెయ్యాలంటే సామాజిక కార్యక్రమం చాలా చేసినాం, అది సపోర్ట్ చేయకుండా చేసినాం. బట్ వేదింపు కరెక్ట్ కాదు కదా. అందులో మనం ఒకటి ఏంది, నువ్వు దళిత ఎమ్మెల్యే, దళిత సర్పంచ్, సర్పంచ్ ఎలా ఉండాలి, చెట్టు కింద మన నీడలా కాపాడుకోవాలి లేదా తండ్రిలాగా బిడ్డలా కాపాడుకోవాలి, పైకి తీసుకురావాలి. అలాంటివి చేయకుండా అనే ఉద్దేశం ఏదో పెట్టుకొని ఈరోజు మాట్లాడితే దానికి రాజకీయంగా మనం కూడా ముందుకు పోవాలంటే ఎవరు తప్పించినా తప్పని ఒప్పుకోడు. మనం మేము అనుకున్నాం ఒకటే, ఆమె కోపం వచ్చింది, నాకు ఇది చేయడం జరుగుతున్నాయి ఇవి ఆపండి అని చెప్పింది. కానీ ఈయన శిక్షిస్తానని నిర్ణయం తీసుకోవాలి.